హే ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్ చేస్లోని ఫిచ్ అనే ఫంక్షనాలిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఫిచ్ అనే ఫంక్షనాలిటీ మనం ఎందుకోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అంటే, ఎనీ కైండ్ ఆఫ్ HTTP రిక్వెస్ట్ని మేక్ చేయడం కోసం, అట్ ద సేమ్ టైం ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ API డేటాని URL ద్వారా యాక్సెస్ చేసుకోవడం కోసం ఈ ఫిచ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మన యొక్క రియాక్ట్ ప్రాజెక్ట్లో ఈ ఫిచ్ అనేది ఒక యూస్ ఎఫెక్ట్ అనే కాంపోనెంట్ లోపల దా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆల్ రైట్ గైస్, నేను ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు హ్యాండ్స్ ఆన్ చేసి చూపిస్తాను ఒక URL ద్వారా ఒక డేటాని ఎలా ఫిచ్ చేయడం, ఫిచ్ చేసిన డేటాని మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్లో ఎలా యూజ్ చేసుకోవడం అనేది. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఆల్రెడీ ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ రియాక్ట్ ప్రాజెక్ట్లో app.js అనేది ఒక మెయిన్ ఫైల్, మన అందరికీ తెలిసిందే. ఆ మెయిన్ ఫైల్లో నేను మెయిన్ కాంపోనెంట్లో నేను ఉండే కంటెంట్ మొత్తం రిమూవ్ చేసి జస్ట్ ఒక arrow ఫంక్షన్, ఆ arrow ఫంక్షన్లో హలో వరల్డ్ అనేది రిటర్న్ చేసేలాగా డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద ప్రొసెసర్, అవుట్పుట్ ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకున్నాను, ఇట్ ఈస్ గుడ్, నో ఎర్రర్స్ అండ్ నో వార్నింగ్స్. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కాంపోనెంట్లోనే ఒక URL ద్వారా సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఒక API డేటాని యాక్సెస్ చేయబోతున్నాను, ఫిచ్ చేసి చూపిపోతున్నాను. ఓకే, దానికి ఫస్ట్ మనకి ఒక URL ఉండాలి కదా. వీ హ్యావ్ అన్ JSON ప్లేస్ హోల్డర్. సో JSON ప్లేస్ హోల్డర్ అనే వాళ్ళు ఒక ఫేక్ URL అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ URL కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి దీని ద్వారా ప్రాక్టీస్ చేయాలన్నా కానీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది జస్ట్ అండ్ ఫేక్ URL. సో ఈ URL ద్వారా ఈ కంటెంట్ని చూస్తారా, ఈ కంటెంట్ని యాక్సెస్ చేయబోతున్నాను, ఫిచ్ అనే ఫంక్షన్ ద్వారా ఫిచ్ చేయబోతున్నాను. ఓకే, చూడండి, ఇట్ ఈస్ అరౌండ్ నాకు తెలిసినందరికీ 200 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆబ్జెక్ట్స్కి ఒక్కొక్క ఇండివిజువల్ టైటిల్ కూడా ఉంది. ఓకే, సో లాస్ట్ ఆబ్జెక్ట్ ఐడి చూసినట్లయితే 200. ఓకే, సో విచ్ మీన్స్ అరౌండ్ 200 ఆబ్జెక్ట్స్ని మనం ఇప్పుడు మన యొక్క కాంపోనెంట్లో ఫిచ్ చేయబోతున్నాం. ఆల్ రైట్, సో నేను ఇందాక ఏం చెప్పాను, మన యొక్క కాంపోనెంట్లో ఎక్కువగా ఎందులో ఫిచ్ చేస్తుంటాం, యూస్ ఎఫెక్ట్ అనే ఒక ఫంక్షనాలిటీలో. ఓకే, సో మీకు యూస్ ఎఫెక్ట్ అనే ఫంక్షనాలిటీ గురించి ఎక్కువ ఐడియా లేకపోతే, దాని గురించి నేను ప్రీవియస్ వీడియోస్ చాలా చేశాను, దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ప్లీజ్ దాని ఒకసారి చూడండి, మీకు క్లీన్ అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది యూస్ ఎఫెక్ట్ మీద. ఓకే, అమేజింగ్ అనే యూస్ ఎఫెక్ట్. యూస్ ఎఫెక్ట్ అనేది యూజువల్గా 2 పారామీటర్స్ తీసుకుంటుంది, ఒకటి వచ్చి arrow ఫంక్షన్, అనదర్ ఇస్ డిపెండెన్సీ. అండ్ ఈ arrow ఫంక్షన్లోనే నేను ఫిచ్ అనేది యూజ్ చేసుకోబోతున్నాను. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు యూస్ ఫిచ్ ఫంక్షన్. ఫిచ్ ఫంక్షన్ ఇట్ విల్ టేక్ అన్ 1 ఆర్గ్యుమెంట్, దట్ షుడ్ బి URL ఆఫ్ API. ఏ API అయితే మీరు గెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ API యొక్క URL. ఓకే, అండ్ దెన్ సో ఒకవేళ మీరు ఫిచ్చింగ్ అయితే అయినట్లయితే, లైక్ ఇక్కడ డేటాని ప్రాపర్గా ఫిచ్ చేసుకున్నట్లయితే, ఈ డేటాని నేను ఫిచ్ చేసుకున్న తర్వాత JSON కన్వర్ట్ అనేది చేస్తాను. ఓకే, దెన్ దట్ ఈస్ అన్ ఫంక్షన్, సింటాక్టికల్ కరెక్టే, కానీ ఇక్కడ ఫంక్షన్ ఎలా రాస్తానంటే రెస్పాన్స్ని మనం JSON కన్వర్ట్ చేసుకోబోతున్నాం. ఓకే, ఎందువల్ల ఇది ఆల్రెడీ JSON గానే ఉంది కదా, ఫిట్ చేసిన డేటాను మళ్ళీ ఎందుకు రెస్పాన్స్ కన్వర్ట్ చేయడం కోసం అంటే, బై డిఫాల్ట్ ఒకవేళ మనం తీసుకునే డేటా అనేది JSON ఫార్మాట్లో లేకుండా ఉంటే, దానికోసం నేను ఆల్రెడీ ఒక టైప్ కాస్టింగ్ కూడా చేస్తున్నాను. ఓకే, మన యొక్క రెస్పాన్స్ అనేది ఫిట్ చేస్తాం. ఓకే, ఫిచ్ అనే ఫంక్షన్ ద్వారా ఫిట్ చేసిన దాన్ని నేను ఆ రెస్పాన్స్ని JSON కన్వర్ట్ చేసుకున్నాను. ఓకే, సో కన్వర్ట్ చేసుకున్న వేళని నేను కన్సోల్లో లాక్ చేయబోతున్నాను. ఓకే, ఒకవేళ ప్రాపర్గా కన్వర్షన్ కూడా అయినట్లయితే JSON ఒక వేరియబుల్ ద్వారా నేను కన్సోల్ లాక్ చేసుకుంటున్నాను. ఓకే, కన్సోల్ లాక్ ఆఫ్ JSON. సో ఇక్కడ రెస్పాన్స్ అనే ఒక సేమ్ కీవర్డ్ వాడాలా, JSON అనేది వాడాలంటే నో, దట్ ఈస్ అవర్ విష్. సో మనకి ఇష్టం వచ్చిన వేరియబుల్ నేమ్ యూస్ చేసుకోవచ్చు, ఇక్కడ రెస్పాన్స్ బదులు RSE యూనో RES అని కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ నేమింగ్ కన్వెన్షన్ కోసం నేను రెస్పాన్స్ అని యూస్ చేస్తున్నాను. ఓకే, ఆల్ రైట్ గైస్, చూసారంటే ఇది చాలా సింపుల్. ఫిచ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ URL నుండి డేటా మొత్తాన్ని గెట్ చేసుకుంటుంది. రిమెంబర్, ఫిచ్ అనేది గెట్ మాత్రమే చేస్తుంది, డేటాని పోస్ట్ చేయడమో లేదా డిలీట్ చేయడమో ఇటువంటివన్నీ యాక్షన్ సేవ్ చేయి. ఓకే, సో ఈ ఆ రూల్ ప్రకారం ఈ డేటా అనేది URL ఉన్న డేటా అనేది ఫిచ్ చేస్తుంది. ఫిచ్ చేసుకున్న తర్వాత ఆ డేటాను మనం JSON కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్ట్ చేసిన తర్వాత దాని కన్సోల్లో లాక్ చేస్తున్నాం. ఓకే, నేను సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళినట్లయితే కన్సోలింగ్లో చూడండి, నా మన యొక్క ప్రాజెక్ట్లో యూ కెన్ సీ, చూసారు కదా, రైట్ హ్యాండ్ సైడ్లో ఆల్మోస్ట్ 200 డేటాని మనం ఫిచ్ చేసేద్దాం. ఓకే, దట్ ఈస్ గ్రేట్. సో మీరు ఒకవేళ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పాండ్ చేసి కూడా చూసుకోవచ్చు. యూ కెన్ సీ దిస్, 0 to 99 వరకు ఒక అరేలో, ఆ తర్వాత 100 to 199 వరకు ఇంకొక అరేలో ఉంది. సో నేను ఎక్స్పాండ్ చేస్తున్నట్లయితే యూజర్ నేమ్ అండ్ ఐడి అండ్ టైటిల్ చూసారుగా సేమ్ కాంపోనెంట్. సో యూజర్ నేమ్, ఐడి అండ్ టైటిల్ అండ్ కంప్లీటెడ్ అనేది థింగ్స్, సో సేమ్ అట్రిబ్యూట్స్ అనేవి ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే, మీరు ఒకవేళ ఎక్స్పాండ్ కూడా చేసి చూసుకోవచ్చు సేమ్ అట్రిబ్యూట్స్. ఓకే, ఇక్కడ మన 200 డేటాస్ అనేది ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది, 0 to 99 వరకు, ఆ తర్వాత 100 to 199 వరకు ఇంకొక అరేలో ఆల్మోస్ట్ 200 డేటాస్ అన్ని ప్రాపర్గా ఫిచ్ అయిపోయింది. ఆల్ రైట్, సో ఈ విధంగా మనం ఫిచింగ్ ఫంక్షనాలిటీ అనేది యూస్ చేసుకోవచ్చు.
ఆల్రెడీ నేను ఫిట్ చేశాను కానీ నేను రియాక్ట్ ప్రాజెక్ట్లో ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ డెఫినెట్లీ మీరు రియాక్ట్ ప్రాజెక్ట్లోనే యూజ్ చేసుకోవచ్చును. దానికోసం మీరు ఫిట్ చేసిన డేటాను ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. దానికోసం మనం డెఫినెట్గా యూస్ ఎఫెక్ట్ అని యూస్ స్టేట్ అనే ఒక రియాక్ట్ హుక్ని యూస్ చేయాలి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకోవడం కోసం. నేను ఇక్కడ ప్లేస్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను లైక్ రిజల్ట్ లేదా డేటా అనే వేరియబుల్ని. ఓకే, డేటా అండ్ సెట్ డేటా. సో మీకు రియాక్ట్ రియాక్ట్ హుక్ యూస్ స్టేట్ మీద ఐడియా లేకుండా ఉంటే ప్లీజ్ దీని ఒకసారి, నేను ఆల్రెడీ దీని గురించి ప్రీవియస్ డేటా చేశాను, దాన్ని కూడా దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ దాన్ని ఒకసారి గ్రోత్ చేస్తే మీ యూస్ స్టేట్ అనే ఒక ఫంక్షనాలిటీ మీద నీకు ఎటువంటి డౌట్స్ అనేది ఉండదు. ఓకే, ఆల్రైట్, నేను ఫిట్ చేసిన తర్వాత కన్సోల్ లాక్ కన్సోల్ లాక్ చేసేదానికంటే బెటర్గా నేను ఈ డేటాని డైరెక్ట్గా ఈ డేటా అనే పర్టికులర్ వేరియబుల్కి అసైన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫిట్ చేసిన డేటాని. సో సింపుల్గా సెట్ డేటా అనే వేరియబుల్ ద్వారా నేను సెట్ చేస్తున్నాను డేటాకి ఈ వాల్యూ అనేది సింపుల్గా చేసాను అన్నది సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే రిటర్న్ అయిన వెంటనే ఈ ఫిచ్ అనే యూస్ ఎఫెక్ట్ అండ్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన వెంటనే మన యొక్క డేటా ఒక వాల్యూ అప్డేట్ అయిపోతుంది అన్నట్టు ఓవరాల్గా. సో అప్డేట్ అయిందో లేదని ఎలా తెలుసుకోవడం, డైరెక్ట్గా ఆ డేటాని ఇక్కడ రెండర్ చేసేయడమే. ఓకే, మ్యాప్ ఫంక్షనాలిటీ ద్వారా నేను ఒక్కొక్క వాల్యూని హైడ్ చేసి దాంట్లో ఉండే టైటిల్ మాత్రం ప్రింట్ చేస్తాను. చూడండి, సింపుల్గా ఐఎమ్ యూజింగ్ అన్ డేటా డేటా డాట్ మ్యాప్. ఓకే, సో ఒక్కొక్క ఇండివిజువల్ ఐటెమ్ తీసుకుంటున్నాను, ఆ ఇండివిజువల్ ఐటెమ్ని కన్సోల్ లాగ్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఐ మీన్ డిఫాల్ట్గా ప్రింట్ చేయాలనుకుంటున్నాను మన యొక్క ఓన్ బ్రౌజర్లోనే. ఓకేనా, యూఐలో సింపుల్గా చెప్పాలంటే యూజర్ ఇంటర్ఫేస్లో. ఓకే, సో ఇక్కడ నేను ఒక్కొక్క ఐటెం యొక్క టైటిల్ మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాను, మిగతా ఏవి నాకు అవసరం లేదు. బట్ ఇక్కడ కీ ప్రాపర్టీ కూడా మనం ప్రాపర్గా డిక్లేర్ చేసుకోవాలి. కీ ప్రాపర్టీ అనుకుంటే ప్రతిదానికి చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ అన్ ఐటెం ఒక ఐడి. సో కీ ప్రాపర్టీ దేనికోసం అంటే ఒక ఇండివిజువల్లా ఒక యూనిక్ యూ వాల్యూ అని డిఫైన్ చేయడం కోసం ఈ పర్టికులర్ కీ ప్రాపర్టీ. ఒక్కొక్క ఆబ్జెక్ట్ వచ్చి యూనిక్ యూ అని చెప్పడానికి కోసం ఈ పర్టికులర్ కీ అనే ప్రాపర్టీని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఓకే, నేను ఆల్రెడీ మ్యాపింగ్ అనే ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది అనే దాని మీద ఒక వీడియో చేశాను, మీకు దీని గురించి ఐడియా లేకపోతే ప్లీజ్ దాన్ని ఒకసారి చూడండి. ఓకే, ఐఎమ్ సేవింగ్ మై ఫైల్, ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు బ్రౌజర్. ఓకే, నేను చూసినట్లయితే చూసారుగా ఇది ఆల్మోస్ట్ 200 డేటాస్ యొక్క టైటిల్ అన్నట్టు. ఓకే, ఓన్లీ టైటిల్స్ మాత్రమే. సో ఈ విధంగా గాయస్ మనం డేటాని ఫిట్ చేయొచ్చు, ఫిట్ చేసిన డేటాని మన యొక్క యూజర్ ఫ్రంట్ ఎండ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు గాయస్. సో ఐ హోప్ మీకు చాలా క్లియర్గా ఈ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ అయింది అనుకుంటున్నాను, ఐ మీన్ అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. సో ఇటువంటి వీడియోస్ కోసం మీరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్, సీ యూ దెన్, బై బై.